ముఖ్యమైనటువంటి నిన్న రాత్రి అర్ధరాత్రి ఒక మెసేజ్ వచ్చింది. మహారాష్ట్రలో శివాజీ విగ్రహం, భారీ విగ్రహం పెట్టిరు. ఆ విగ్రహం పెట్టిన తర్వాత ఏదైనా కారణం చేత అది కూలిపోయింది. మహారాష్ట్రలో పెద్ద విగ్రహం ఒకటి కూలిపోయింది. ఆ కూలిపోయిన తర్వాత వెంటనే అక్కడ ఉన్నటువంటి కాంగ్రెసు, మహారాష్ట్రలో ఉన్నటువంటి కాంగ్రెసు, అట్లనే ఆ కాంగ్రెస్లో ఆ మహా అగాడి భాగస్వామ్య పక్షాలైనటువంటి ఉద్ధవ్ ఠాక్రే, అట్లనే శరద్ పవార్, ఇది మహారాష్ట్రకు జరిగినటువంటి అవమానము, ఇది మరాఠీలకు జరిగినటువంటి అవమానము. శివాజీని దేవుళ్లాగా పూజిస్తామనుకునేటువంటి మాకు ఒక విగ్రహాన్ని సరిగ్గా నిలపలేకపోయారు, అది కూలిపోయింది. కట్టడం పోయి నరేంద్ర మోడీయో బీజేపీ నాయకులు కట్టరు, కూలిపోయింది. సరే, ఆ దానికి ఎవరైతే బాధ్యులు ఉంటారో దాన్ని వాళ్ళు చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇట్లనే ఉంటుందా శివాజీ విగ్రహానికి జరిగినటువంటి అవమానం? శివాజీని మేము దేవుళ్లాగా పూజిస్తాం, అయితే స్వయంగా ప్రధానమంత్రి, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి క్షమాపణ చెప్పారు. ఇది జరగకుండా ఉండాల్సినటువంటి పని, జరగకూడని పని, అది జరిగిపోయింది. అనేక కారణాల చేత కూలిపోయినందుకు క్షమాపణలు చెప్తున్నాము, శివాజీ మాకు దేవుళ్లాగా అనేటువంటి మాట చెప్పారు. ఏ స్వయంగా ప్రధానమంత్రి మహారాష్ట్ర పర్యటనలో భాగంగా చెప్పినటువంటి మాట. మరి అదే కాంగ్రెస్ పార్టీ ఇవాళ హైదరాబాద్లో ఇక్కడ ఎల్బీ నగర్ చింతలకుంటలో ఒక శివాజీ విగ్రహాన్ని పెడుతుంటే అనుమతిని ఎందుకు ఇవ్వలేదు? అనుమతి ఎందుకు ఇవ్వలేదు రాష్ట్ర సర్కారు? ఇదే కాంగ్రెస్ పార్టీ కదా, అక్కడొక మాట ఇక్కడొక మాట, అక్కడొక విధానం ఇక్కడొక విధానం. అవసరమైతే ఒక రకంగా ఉత్తరాఖండ్లో ఉండేటువంటి కాంగ్రెస్ వాళ్ళేమో లవ్ జిహాద్ ఉన్నది, ఇక్కడ రోహింగ్యాలు ఉన్నారు, బంగ్లాదేశీలు ఉన్నారు, మాకు ఇబ్బంది అవుతుందని అక్కడ ఉన్నటువంటి ఆ ప్రభుత్వమే, సారీ హిమాచల్ ప్రదేశ్కు సంబంధించినటువంటి రాష్ట్ర సర్కారు, కాంగ్రెస్ సర్కారు, హిమాచల్ ప్రదేశ్లో ఉన్నటువంటి మంత్రులు మాట్లాడుతున్నారు. ఇక లవ్ జిహాద్ పెరిగిపోయింది, బంగ్లాదేశీలు రోహింగ్యాల సంఖ్య పెరిగిపోయింది, ఓట్ల రాజకీయం వల్ల ఇబ్బంది పడుతున్నామనేటువంటి మాట స్వయంగా అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులే చెప్తున్నారు. కానీ మిగిలినటువంటి రాష్ట్రాల్లో ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు ఆ మాట మాట్లాడరు. అంటే ఆ ఇబ్బంది తమ దాకా వస్తే గానీ తెలియదన్నమాట. సేమ్ ఇదే హైదరాబాద్లో చింతలకుంట ఇక్కడ ఉన్నటువంటి శివాజీ విగ్రహం అనుమతి ఇవ్వకపోవడంతో రాత్రి ఈ శివాజీ విగ్రహాన్ని ప్రతిష్ఠించినట్టుగా మనకి ఇక్కడ కొందరు మిత్రులు పంపించారు ఆ వీడియో. ఎంతసేపు పర్మిషన్ అడిగినా కూడా శివాజీ విగ్రహం చింతలకుంట ఎల్బీ నగర్ నియోజకవర్గంలోని చింతలకుంట అక్కడ ఉన్నటువంటి ఏమంటారు దాన్ని కూడలి దగ్గర పెడితే, అక్కడ క్రాస్ రోడ్లో పెడితే ఇదే కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఇవాళ అనుమతినివ్వలేదు? దానికి వేరే ఏ కారణాలైనా చెప్పొచ్చు, కానీ ఏ కారణం చెప్పినా మహారాష్ట్రలో మీ విధానం ఒక రకంగా, తెలంగాణలో మీ విధానం ఒక రకంగా ఉంటుందా? అది శివాజీ విగ్రహమే కదా, ఎక్కడైనా శివాజీ విగ్రహం విషయంలో మీకు వచ్చినటువంటి నష్టం ఏంటి, శివాజీ విగ్రహం పెట్టడం వల్ల వచ్చినటువంటి నష్టం ఏమిటి అనేటువంటి విషయాన్ని ఒక్కసారి రాష్ట్ర ప్రభుత్వం చెప్పాలి. అనుమతులు నిరాకరించినటువంటి అధికారులు ఏ కారణం చేత అక్కడ అనుమతులు నిరాకరించారు అనేటువంటి విషయాన్ని ఒక్కసారి స్పష్టం చేయాలి. ఇది రెండు విధానాలు, ఒకే పార్టీ ఒక రాష్ట్రంలో ఒక రకంగా ఇంకొక, అంటే ఈ రాష్ట్రంలో ఉండేటువంటి నదుల సంబంధించినటువంటి అంశము, ఆస్తుల పంపకం విషయంలో అయితేనేమో ఈ రాష్ట్రం వాళ్ళు ఈ రాష్ట్రం కోసం, ఆ రాష్ట్రం వాళ్ళు అట్లా మాట్లాడితే తప్పలేదు. కానీ శివాజీ విగ్రహం పెట్టడానికి అనుమతులు ఇక్కడే కాదు, ప్రతి చోట తెలంగాణలో ఎక్కడ శివాజీ విగ్రహం పెట్టినా కూడా ఇట్లాంటి గత సర్కార్ అట్లనే చేసింది, ఈ సర్కారు కూడా అట్లాంటి పరిస్థితులే. శివాజీ విగ్రహం పెట్టడానికి ప్రతిదీ అడ్డంకులే. ఎందుకు, శివాజీ మహనీయుడు కాదా? శివాజీ విగ్రహం పెట్టకూడదా? ఓట్ల రాజకీయాలు చేస్తారు అక్కడ కూడా? శివాజీ పూజనీయుడు కాదా?